ఇప్పుడు కేవలం 7999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఒక వ్యవస్థ కింద ఇవన్నీ కూడా పనిచేస్తూ ఎక్కడ లంచాలు లేకుండా ఎక్కడ వివక్ష లేకుండా ఈరోజు అర్హత మాత్రమే ప్రమాణంగా తీసుకుని కులం చూడడం లేదు, మతం చూడడం లేదు, రాజకీయాలు చూడడం లేదు, చివరికి వాళ్ళు ఏ పార్టీకి ఓటు వేశారు అన్నది కూడా చూడకుండా ఈరోజు మీ బిడ్డ పాలనలో ఈరోజు ప్రతి ఒక్క అర్హుడికి కూడా తలుపు తట్టి ఇంటి వద్దకే పౌరసేవలు, ఇంటి వద్దకే పెన్షన్, ఇంటి వద్దకే రేషన్, ఇంటి వద్దకే ఈరోజు ఇవన్నీ కూడా పథకాలన్నీ కూడా అందుతా ఉన్న పాలన మొట్టమొదటిసారిగా జరుగుతూ ఉంది అనంటే అది అభివృద్ధి కాదా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఉద్యానం సమస్య మనమే చూస్తూ ఉన్నాం, ఉత్తరాంధ్రలో మనం అందరికీ కూడా తెలిసిన విషయమే. ఉద్యానం సమస్య అక్కడ కిడ్నీ బాధితులు పరిస్థితులు ఏమిటి అని చెప్పి దశాబ్దాలుగా మనమంతా కూడా చూస్తూ ఉన్నాం. నేను అడుగుతా ఉన్నా మీ బిడ్డ రానంత వరకు ఉద్యానం సమస్యను ఎవరైనా పట్టించుకున్నారా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ. కానీ ఈ 59 నెలల కాలంలో మీ బిడ్డ వచ్చిన తర్వాత ఏకంగా 780 కోట్ల రూపాయలతో హిరమండలం నుంచి పైప్ లైన్ వేసి ఉద్యానం ప్రాంతానికి నీళ్లు తీసుకువచ్చి స్టార్ట్ చేసింది, కమిషన్ చేసింది రెండు మీ బిడ్డ కాదా అని అడుగుతా ఉన్నాడు. ఉద్యానం సమస్యకు పర్మనెంట్ గా సొల్యూషన్ చూపించింది మీ బిడ్డ కాదా అని అడుగుతా ఉన్నాడు. అదే ఉద్యానం ప్రాంతంలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ను కూడా 80 కోట్లతో శంకుస్థాపన చేయడమే కాకుండా ప్రారంభించింది కూడా మీ బిడ్డ కాదా అని అడుగుతా ఉన్నాడు. ఇది కళ్ళ ఎదుట కనిపిస్తా ఉన్న అభివృద్ధి కాదా అని చెప్పి మీ బిడ్డ అడుగుతా ఉన్నాడు మీ అందరి సమక్షంలో. ఈరోజు గ్రామంలోనే ఫైబర్ గ్రిడ్, గ్రామంలోనే ఫైబర్ గ్రిడ్, 3000 గ్రామాలలో ఈరోజు డిజిటల్ లైబ్రరీలు కూడా నిర్మాణంలో ఉన్నాయి. ఈరోజు మొట్టమొదటిసారిగా ట్రైబల్ ప్రాంతాలను ఎవరూ పట్టించుకోకుండా ట్రైబల్ ప్రాంతాల్లో కనెక్టివిటీ కూడా లేని పరిస్థితిలో ఏకంగా ట్రైబల్ ప్రాంతాల్లో కూడా ఈరోజు సెల్ టవర్లు ఏర్పాటు చేస్తూ 400 కోట్ల రూపాయలతో ట్రైబల్ ప్రాంతంలో కూడా సెల్ టవర్ల కనెక్టివిటీ కూడా తీసుకొచ్చింది మీ బిడ్డ హయాంలో నేను కూడా గట్టిగా చెప్తా ఉన్నా. మొట్టమొదటిసారిగా ఎప్పుడూ చూడని విధంగా ఈరోజు ఉత్తరాంధ్రలోనే 4 మెడికల్ కాలేజీలు కలిసి నిర్మాణంలో ఉన్నాయి. మొట్టమొదటిసారిగా కురుపంలో ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజీ కనిపిస్తా ఉంది, పాడేరులో మెడికల్ కాలేజీ కనిపిస్తా ఉంది, పార్వతీపురంలో ఇంకో మెడికల్ కాలేజీ వస్తా ఉంది, నర్సీపట్నంలో ఇంకో మెడికల్ కాలేజీ వస్తా ఉంది, విజయనగరంలో ఇంకో మెడికల్ కాలేజీ ఇప్పటికే స్టార్ట్ కూడా అయ్యింది. మొట్టమొదటిసారిగా ట్రైబల్ యూనివర్సిటీ ఈరోజు సాలూరులో వస్తా ఉంది. నేను అడుగుతా ఉన్నా ఐటీడీఏ పరిధిలో ఈరోజు 5 మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లు ఈరోజు వేగంగా నిర్మాణంలో ఉన్నాయి, పూర్తి కావస్తా ఉన్నాయి. ఇది కదా అభివృద్ధి అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మీ అందరికీ తెలిసిన ఎయిర్పోర్టే. ఈ భోగాపురం ఎయిర్పోర్టు ఈరోజు వేగంగా ఉరుకులు పరుగులు తీస్తూ ఈరోజు పూర్తి కావచ్చే దిశకు ఈరోజు ఎయిర్పోర్ట్ వేగంగా పోతా ఉంది అనంటే దానికి కారణం మీ బిడ్డ కాదా అని అడుగుతా ఉన్నాడు మీ అందరి సమక్షంలో. ఈరోజు ఎయిర్పోర్ట్ల విస్తరణ కానీ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉరుకులు పరుగులు కానీ అన్నీ కూడా మీ బిడ్డ హయాంలోనే జరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు హయాంలో ఎప్పుడూ పరిగెత్తని విధంగా ఈరోజు మీ బిడ్డ హయాంలో ఈరోజు 3 ఇండస్ట్రియల్ కారిడార్లు, 10 ఇండస్ట్రియల్ నోడ్స్, వీటి పరుగులు కూడా ఈరోజు మీ బిడ్డ హయాంలోనే ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో, ఈజ్ ఆఫ్ బిజినెస్ డూయింగ్లో ఆంధ్ర రాష్ట్రం వరుసగా ప్రతి సంవత్సరం 1 స్టేటస్ మెయింటైన్ చేస్తూ ఉన్నది కూడా మీ బిడ్డ హయాంలోనే. చంద్రబాబు నాయుడు హయాంలో రాష్ట్రానికి ఎప్పుడూ కూడా రాని పారిశ్రామికవేత్తలు ఈరోజు పెట్టుబడులు పెట్టడానికి ఈరోజు రాష్ట్రానికి ముందడుగులు వేస్తూ ఉన్నారు అనంటే ఇది చంద్రబాబు నాయుడు హయాంలో ఎప్పుడూ జరగని విశేషం కాదా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ.
ఐదేళ్ల చంద్రబాబు పాలనలో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు ఎన్ని అనంటే కేవలం 32,000 కోట్లు. అయితే ఇదే ఈ 59 నెలల కాలంలో మీ బిడ్డ కాలంలో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు ఏకంగా 100,000 కోట్లకు పైగా ఈరోజు రాష్ట్రంలోకి వచ్చాయి అనంటే ఇది మీ బిడ్డ చేసిన అభివృద్ధి పాలన కాదా అని అడుగుతా ఉన్నా. ఏకంగా ఈరోజు అక్క చెల్లెమ్మల పేరిటే ఏకంగా 31 లక్షల ఇళ్ల స్థలాలు ఇచ్చి అందులో 22 లక్షల ఇల్లు ఈరోజు వేగంగా రాష్ట్రంలో కడుతూ నిర్మాణం జరుగుతూ ఉన్నాయనంటే ఇది కాదా అభివృద్ధి అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ.